ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు ఈ ఏడాది జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో బన్నీ లైటప్ మరింత పెరిగింది ఇప్పటికే పుష్పాటును ఫినిష్ చేసే పనిలో ఉన్న బన్నీ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు దాని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా ఉంటుంది ఇక ఇవన్నీ కాకుండా ఇంకో పక్క యాడ్ చేస్తూ రెండు చేతులు సంపాదిస్తున్నాడు ఇక మహేష్ బాబు తర్వాత అల్లు అర్జున్ మాత్రమే ఎక్కువ యాడ్ చేస్తున్నాడు ఆయన చేతిలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి మొదటి నుంచి రెడ్ బాస్కు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇక రెండు రోజులుగా ఓ బాలీవుడ్ మూవీలో బన్నీ నటిస్తున్నాడని దానికి క్రిష్ జాగర్లమూడి మూడి దర్శకత్వం వహిస్తున్నాడనే వార్తలు వినిపించాయి దీంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు అయితే అసలు విషయం ఏంటంటే రెడ్ బస్ కోసం అల్లు అర్జున్ క్రిష్ కలిసి పనిచేశారు ఇందుకు సంబంధించిన యాడ్ తాజాగా విడుదలైంది రెడ్ బస్ కోసం క్రిష్ రెండు రకాల యాడ్స్లో నటించాడు ఇందులో అల్లు అర్జున్ ఎప్పటిలాగనే స్టైలిష్ లుక్లో కనిపించాడు ప్రస్తుతం ఈ యాడ్స్ రెండు నెట్టింట వైరల్గా మారాయి ఇకపోతే ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా హిట్ అందుకుంటే అల్లు అర్జున్తో ఓ సినిమా తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు ఏదేమైనా ఓ యాడ్ కోసమే బన్నీ క్రిష్ దర్శకత్వంలో నటించాడని అంతేకాకుండా హరిహర వీరమల్లు సినిమా మంచి సక్సెస్ అందుకుంటేనే ఆపై బన్నీతో సినిమా చేసే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి ఇక పుష్ప టూని వచ్చే ఏడాది ఆగస్టు పదిహేను కానుకగా థియేటర్స్లో విడుదల చేయబోతున్నారు ఈ సినిమా ఇప్పటికీ యాభై శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది